అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా, ఎంతమంది ఎన్ని పార్టీల్ని పోగేసుకుని మూట కట్టి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి స్థానాన్ని వేసమెత్తు కూడా మీరు కదపలేరు. మళ్ళీ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతుందనేది మిమ్మల్ని హెచ్చరిస్తూ, అలాగే అమరావతి ప్రాంతంలో 54,000 మంది నిరుపేదలకు ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పని గత 915 రోజులుగా అక్కడ ఉన్నటువంటి బహుజన పరిరక్షణ సమితి కార్యకర్తలందరూ కూడా ఉద్యమం చేస్తుంటే, భారతీయ జనతా పార్టీ ముసుగులో తెలుగుదేశం జెండా మోస్తున్నటువంటి ఈ సత్యకుమారు, ఈ ఆదిరెడ్డిలు ఈ దళితుల మీద దాడిని ఖండిస్తూ, అలాగే దళిత వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి ఈ ఆదినారాయణ రెడ్డి మంత్రిగా చంద్రబాబు నాయుడు పంచన ఉన్నప్పుడు ఏ రకంగా వారిని అవమానాలకు గురి చేసిన పరిస్థితి ఈరోజు కూడా దళితులందరూ కూడా గుర్తు ఉంచుకుని ఉన్నారనేది చంద్రబాబును కూడా హెచ్చరిస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలంగాణలో తలసరి ఆదాయం చాలా పెరిగిపోయింది, ఇక్కడ పెరగలేదు అంత పెరగలేదని మాట్లాడతాడు. ఈ దిక్కుమాలినటువంటి ఆలోచనలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, 2019 మీరు దిగే నాటికి తెలంగాణకి ఆంధ్రాకి తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉందా లేదా? ఎంత ఉంది? పోనీ మీరేమన్నా తలసరి ఆదాయాన్ని తెలంగాణ కన్నా పైన ఎక్కడో పెట్టేట్టు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఆ తలసరి ఆదాయాన్ని పడేసి, లేకపోతే మీరు పెట్టిన మార్కు కన్నా తెలంగాణ దాటి వెళ్ళిపోతే అప్పుడు ఏమన్నా మనం మాట్లాడుకోవచ్చు. ఏమాత్రం సిగ్గు బిడియం పడకుండా అసత్యాలు మాట్లాడటంలో ఈ రకమైనటువంటి విషం చిమ్మేటువంటి కార్యక్రమం, తప్పుడు మాటలతో అప్పులన్నీ నువ్వు చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఏమో ఆంధ్రప్రదేశ్ అప్పులు 400,000 కోట్లు అని చెప్తుంటే ఈయన 10,00,000 కోట్లు అని చెప్తాడు. ఎంత నీచం ఇది! ఈ 4,00,000 కోట్లలో నువ్వు చేసిందే 2,00,000 కోట్లు, 2,50,000 కోట్లు నువ్వు చేసిందే ఉంది కదా. మేము వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేసినటువంటి ప్రతి అప్పుకి ప్రతి పైసాకి లెక్క ఉంది, ఆ డబ్బులు ఎవరికి వెళ్ళినాయో కూడా లెక్క ఉంది, ఎక్కడ ఖర్చు పెట్టామో కూడా లెక్క ఉంది. నువ్వు చేసిన అప్పులు ఎక్కడ ఉంది? పప్పు బెల్లాలలాగా నీ కార్యకర్తలకు పంచిపెట్టు, నీరు చెట్టులాగా నీరు చెట్టు పేరుతో, లేకపోతే ఉపాధి హామీ పేరుతో, ఇట్లాంటి అనేక రకాల జనభూమి కమిటీల పేరుతో ఈ రకంగా మీరు దోచుకు తింటే ఆ పాపాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా ప్రభుత్వం మోస్తుంటే, ఇవాళ 4,00,000 కోట్ల అప్పు అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ప్రకటిస్తే దాన్ని 10,00,000 కోట్లుగా చూపిస్తాం. యనమల రామకృష్ణుడు గారు ఏమన్నాడు? ఇదే పాత్రికేయులతో మాట్లాడుతూ మా ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో ఎక్కడెక్కడ అప్పులు తేవాలో అన్ని అప్పులు మేమే తెచ్చేసాం, వీళ్ళకి పైసా ఎక్కడా పట్టదు, మేమే తెచ్చామని మాట్లాడింది. ఇదే రామోజీరావు గారు ఏం రాశాడు పెద్ద అక్షరాలు తాటికాయంత అక్షరాలతో? చంద్రబాబు నాయుడు దిగి జగన్మోహన్ రెడ్డి గారు రకంగానే గల్లాపేటలో 100 కోట్లే ఉంది అని రాశాడు, ఖజానాలో 100 కోట్లు ఉందని రాసింది రామోజీరావు కాదా? అప్పులు పాపాలు చేసి నువ్వు చేసి ఇవాళ ఈ రాష్ట్రానికి ఏదైనా మోయలేని బరువు ఉందంటే అది చంద్రబాబు నాయుడు చేసిన పాపాల వల్ల వచ్చిందే తప్ప, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి పైసా అప్పు కూడా లెక్క ఉంది, అది ప్రజలకు చేరువైనట్టుగా ప్రజలకి ఖాతాల్లో చేరినట్టుగా సాక్ష్యాలు ఉన్నాయి, అకౌంట్ ఆధారాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి కేంద్ర ఆర్థిక శాఖ దగ్గర, ఆర్బీఐ దగ్గర అని చెప్పని ఇటువంటి సిగ్గుమాలిన ప్రకటనలో తప్పుడు ప్రకటనలో కట్టిపెట్టి నిజాయితీతో రాజకీయాలు చేయమని చంద్రబాబుకి హెచ్చరిస్తున్నాం. టచ్లో ఉంటే చేర్చుకో,
ఏమన్నా గేవేంటి టచ్లో ఉంటాకి? ఆ చిన్నాడు ఏమైనా గే ఏంటండి టచ్లో ఉంటాకి? ఎందుకు టచ్లో ఉంటారు? టచ్లో ఉంటే తీసుకెళ్ళు, మా దగ్గర స్కాప్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళు. టచ్లో ఎవడుంటాడు ఇట్లాంటి వాళ్ళతో? అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.